హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన మొక్క గురించి చెప్పబోతున్నాను. దీనిని మనం మన ఇంటి చుట్టుపక్కల చూస్తూ ఉంటాం. మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కింద దీనిని సాధారణంగా గడ్డి చామంతి అని పిలుస్తుంటారు. దీని పూలు చిన్నగా కొంచెం చామంతి పూలను పోలి ఉంటాయి ఫ్రెండ్స్. కొన్ని చోట్లలో దీన్ని పలకాకు అని, మరికొన్ని చోట్లలో నల్లారం అని, గాయపాకు అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఈ మొక్కను అనేక రోగాలను నయం చేసే ఔషధంలా వాడుతారు. ముఖ్యంగా ఇది నడుము నొప్పిని తగ్గించడంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ మొక్కలో సోడియం, ఐరన్, కాల్షియం, పొటాషియం, కాపర్, జింక్, మెగ్నీషియం వంటి ఉపయోగపడే పోషక పదార్థాలు ఉన్నాయి. ఈ మొక్క ఆకులలో యాంటీసెప్టిక్ పదార్థాలు ఉంటాయి. దీనివల్ల గాయాలు, పుండ్లు అయినప్పుడు ఈ మొక్క ఆకులను ముద్దగా నూరి ఆ రసాన్ని గాయాలపై లేదా పుండ్లపై పెట్టినప్పుడు అవి త్వరగా తగ్గుతాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా గాయాలు అయినప్పుడు ఎంతటి రక్తస్రావమైనా ఈ రసాన్ని గాయాలపై పోస్తే గాయం త్వరగా మానేటట్టు చేస్తుంది. రక్తమలులకు ఈ మొక్క ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయి. ఈ మొక్క ఆకులను నూరి ముద్దగా చేసి రాత్రిపూట మొలలపై రాసి పొద్దున్నే కడిగితే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఫ్రెండ్స్. ఈ ఆకు రసాన్ని చర్మంపై రాస్తే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొక్కల ఆకులకు నీటిలో ఉండే ఫ్లోరైడ్ని కూడా తగ్గించే శక్తి ఉంది. అంతేకాకుండా తెల్లని వెంట్రుకలను నల్లగా మార్చే ఔషధాలు ఈ మొక్కలో చాలా ఉన్నాయి. ఈ గడ్డి చామంతి ఆకులకు గుంటగలగర ఆకులను మరియు నల్ల నువ్వుల నూనెను సమానంగా తీసుకొని గడ్డి చామంతి ఆకులను మరియు గుంటగలగర ఆకులను పసరును తీసుకోవాలి ఫ్రెండ్స్. నువ్వుల నూనెలో బాగా కలుపుకోవాలి మిశ్రమాన్ని. ఇలా కలిపిన మిశ్రమాన్ని సన్నని మంటపై వేడి చేసి చివరకు నూనె మాత్రమే మిలిగేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తీసిన నూనె స్టోర్ చేసుకొని మనం వాడుకునే ముందు మళ్ళీ ఒకసారి మామూలుగా వేడి చేసి రాత్రి పడుకునే ముందు జుట్టు కుదుళ్ళ మొదటి వరకు మర్దన తీసుకొని పొద్దున్నే తలస్నానం చేయాలి ఫ్రెండ్స్. ఇలా చేస్తే తెల్ల జుట్టు నల్లగా అవ్వడమే కాకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా దోమలను ఇంట్లో నుండి వెళ్ళగొట్టే లక్షణాలు కూడా ఈ మొక్కకున్నాయి ఫ్రెండ్స్. ఈ మొక్క యొక్క ఎండిన ఆకులను పొడి చేసి ఇంట్లో పొగేయటం ద్వారా దోమలను వెళ్ళగొట్టచ్చు ఫ్రెండ్స్. కొన్ని ప్రాంతాలలో ఈ మొక్క ఆకుల రసాన్ని పాముకాటుకు ఔషధంగా మరియు రక్తపోటుకు ఔషధంగా కూడా వాడుతారు ఫ్రెండ్స్. ఈ నల్లారం ఆకుని బాగా పిండిన తర్వాత ఆ వచ్చిన రసాన్ని గాయాలపై వేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఫ్రెండ్స్. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆకు నుండి చేసే కషాయం ఆయాసం మరియు దగ్గును కూడా తగ్గిస్తుంది. ముందుగా ఈ ఆకులను కొన్నింటిని తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించాలి. ఇలా మరిగిన నీటిని చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి. ఇలా వడకట్టిన నీటిలో కొంచెం ఉప్పు మరియు మిరియాలు పొడి వేసుకొని ప్రతిరోజు పొద్దున్నే తాగడం వలన దగ్గు మరియు ఆయాసం త్వరగా తగ్గిపోతుంది ఫ్రెండ్స్.